చిత్ర పరిశ్రమలో బాలయ్య గురించి తెలియని వారు అంటూ ఉండరు. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్షన్ సినిమాలతో బాలయ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోగా యమదూకుడుగా కెరీర్ను కొనసాగిస్తున్నారు బాలయ్య బాబు. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్న ఆయన తన తదుపరి సినిమా కోసం మరో మాస్ దర్శకుడిని లైన్లో పెట్టారు. క్రాక్ దర్శకుడు గోపిచంద్ మల్లేని బాలయ్య నెక్స్ట్ మూవీ ఉండనుందని ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలోపై పలువురు పేర్లు పరిశీలించిన టీం చివరకు త్రిషను ఓకే చేశారట. అయితే ఇటీవల రవితేజ హీరోగా క్రాక్ సినిమాతో మాస్ ఆడియన్స్లో ఊపు తెప్పించిన గోపిచంద్ మల్లేని ఈసారి మరింత పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నారట ఆయన. ఈ భార్య సినిమా కోసం నటీనటులను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిషపై ఆయన కన్నుపడింది. వెంటనే ఆమెతో సంప్రదింపులు జరపగా ఓకే అనేసిందట. దీంతో బాలయ్యబాబు త్రిష కాంబోలో రాబోతున్న సన్నివేశాల కోసం పక్కగా ప్లాన్ చేసి థియేటర్లో నందమూరి అభిమానుల చేత గోలవెట్టించాలని చూస్తున్నారట డైరెక్టర్ గోపిచంద్. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్కి కూడా స్కోప్ ఉందని, అందుకోసం బాలీవుడ్ తారల వైపు చూస్తున్నారనే టాక్. గతంలో లయన్ సినిమాలో బాలయ్యతో ఆడిపాడింది త్రిష. ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ షూటింగ్ ఫినిష్ కాగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తారని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.